ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు అశోక్ నగర్ బ్రాంచ్ లో ఉన్న కుప్పిరం పట్టు చూపించబోతున్నానండి బ్యూటిఫుల్ శారీస్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసేయండి అడ్రస్ తెలిసిందే కదా ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ కెఫే విక్టోరియా లేన్ లోపలే ఉంటుంది అడ్రస్ లో ప్రాబ్లమ్ అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి ఈజీగా గైడ్ చేస్తాము అండ్ ఈ రోజు ఎపిసోడ్ లోని ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ మంచి మింట్ గ్రీన్ విత్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం బాగుందండి కలర్ కాంబినేషన్ మింట్ గ్రీన్ కి బ్లాక్ కాంబినేషన్ పైన వైపున బార్డర్స్ చూసేయండి ఈజీగా ఒక 3 to 4 inches బ్లాక్ బార్డర్ దానిపైన సిల్వర్ కడ్డి అండ్ నీట్ గా టెంపుల్స్ వచ్చేసాయి కింద వైపున బార్డర్ చూస్తున్నారు కదా మనకి బ్లాక్ బార్డర్ ఒక 10 to 12 inches బార్డర్ వచ్చేసింది మంచి బ్లాక్ బార్డర్ దానిపైన గోల్డెన్ సిల్వర్ జరితో ఇలా హాకీ స్టిక్స్ లాగా ఇచ్చేసాం నీట్ గా టెంపుల్స్ ఇచ్చేసి ఎండ్ అయిపోయాయి బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా మింట్ గ్రీన్ కంప్లీట్లీ టిష్యూ వచ్చేసింది ఆల్ ఓవర్ టిష్యూ అండ్ అలాగే సిల్వర్ జరితో నీట్ గా మనకి చెక్డ్ ప్యాటర్న్ వచ్చేసింది పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరితో జిగ్జాగ్ ప్యాటర్న్ పళ్ళు టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఇలా చెక్డ్ ప్యాటర్న్ బ్లౌజ్ సింపుల్ గా చెక్స్ అనే కాదండి చిన్న చిన్న చెక్స్ ఉన్నాయి అండ్ అలాగే ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ ప్యాటర్న్ ప్రైస్ వచ్చేసి 10,800 10,800 రూపాయలు పడుతుంది ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తో సేమ్ ప్యాటర్న్ ఏమీ డిఫరెన్స్ లేదు కింద మనకి ఏంటంటే హాకీ స్టిక్స్ లాగా ఇచ్చాం కదా ఇక్కడ ఏంటంటే ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో చెక్డ్ ప్యాటర్న్ ఉంటుందండి బ్యూటిఫుల్ గా ఉంది ప్యాటర్న్ 10,800 రూపాయలు పడుతుంది 10,800 ఈ రెండు శారీస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ టిష్యూ కుప్పడం టిష్యూ పట్టులో ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూసేద్దాం సో మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా పీచ్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్తో తీసుకుందాం పైన వైపున మంచి గ్రీన్ బార్డర్ వాటిపైన గోల్డెన్ కడ్డీ ప్యాటర్న్ స్ట్రాప్ వచ్చేసింది కింద వైపున మనకి 10 to 12 inches బార్డర్ గోల్డెన్ జరీ వీవింగ్తో నీట్గా ఫ్లోరల్ క్రీపర్స్ అండ్ పీకాక్స్ మన సెకండ్ బార్డర్ ఏదైతే ఉందో నీట్గా గోల్డెన్ జరీతో జిగ్జాగ్ ప్యాటర్న్ మంచి ఫ్లోరల్ బార్డర్ ఇచ్చేసి ఎండ్ చేశారు సో మీరు కంప్లీట్గా కట్టుకున్నప్పుడు మీకు పీకాక్ బార్డర్ అండ్ అలాగే జిగ్జాగ్ బార్డర్ రెండూ బాగా ఎలివేట్ అవుతాయి బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా సిల్వర్ జరీ లైన్స్ రన్ అవుతున్నాయి అండ్ గోల్డెన్ జరీతో మనకి నీట్గా పీకాక్ మోటివ్స్ శారీలో నిండుగా స్ప్రెడ్ అయిపోయాయి సో ఆటోమేటిక్గా టిష్యూ లుక్ వచ్చేస్తుందండి బికాస్ సిల్వర్ జరీ లైన్స్ రన్ అవుతున్నాయి కదా పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్తో టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఉంటుందండి బ్లౌజ్ ప్యాటర్న్ శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాము మంచి కాంట్రాస్ట్గా ఉంది ప్రైస్ 12,500 12,500 రూపాయలు పడుతుంది మన నెక్స్ట్ కాంబినేషన్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ బోత్ ద సైడ్స్ బార్డర్స్ చూసేయండి పైన వైపున మనకి కాంట్రాస్ట్ రెడ్ ఉంటుంది కానీ బార్డర్స్లో ఇలా పర్పుల్లా ఇచ్చారు మంచి సిల్వర్ జరీ వీవింగ్తో పీకాక్ ప్యాటర్న్ బార్డర్ వచ్చేసింది పైన వచ్చినటువంటి పీకాక్ బార్డరే మనం కింద వైపున బోత్ ద సైడ్స్ ఇచ్చేసి సెపరేషన్స్ అంతా సిల్వర్ కడ్డీ ప్యాటర్న్తో ఇచ్చేసాం బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా సిల్వర్ చెక్ అండ్ ప్రతి ఒక్క సిల్వర్ చెక్ మధ్యలో చిన్న చిన్నగా పోల్కా డాట్ లాగా ఇచ్చాము పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ రెడ్ పళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి పెద్ద బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం మంచి పీకాక్ స్టైల్తో ప్రైస్ 12,300 12,300 మన నెక్స్ట్ కాంబినేషన్ గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంటుంది డిజైనర్ పీస్ బోత్ ద సైజ్ సేమ్ స్టైల్ బార్డర్స్ వచ్చాయి మంచి బ్లాక్ బార్డర్ ఒక 5 inches నీట్గా గోల్డెన్ కడ్డీ మధ్యలో వచ్చేసి బోత్ ద సైడ్స్ మనకి చెక్డ్ ప్యాటర్న్ విత్ గోల్డెన్ జరీ పోల్కా డాట్స్ బాడీ పార్ట్ అంతా కూడా గ్రే పైన గోల్డెన్ జరీ లైన్స్ రన్ అవుతున్నాయి సో చూడ్డానికి లుక్ చాలా స్టైలిష్గా ఉంటుంది పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ బ్లాక్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్తో టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో బ్లాక్ బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం ప్రైస్ 8,200 8,200 సో మనకి అందులోనే ఇంకొక ప్యాటర్న్ కూడా ఉందండి ఇదేంటంటే టిష్యూ స్టైల్లో ఉంది చూస్తున్నారు కదా మంచిగా బోత్ ద సైడ్స్ బ్లాక్ బార్డర్ వచ్చేసింది సిల్వర్ కడ్డీ ప్యాటర్న్తో మనకి శారీ అంతా టిష్యూ వచ్చేసింది అలాగే మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వీవింగ్తో మోటివ్స్ వచ్చేసాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో చెక్డ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఫస్ట్ 2 sarees టిష్యూ ప్యాటర్న్లో చూపించాను చూడండి అందులో ఇంకొక కలర్ అనమాట ప్రైస్ 10,700 10,700 పడుతుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ప్లమ్ చూడండి మంచి మెజంతా కలర్ బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్
పైన వైపున ఒక 4 inches గోల్డెన్ జరీ వీవింగ్ తో పీకాక్ ప్యాటర్న్ బార్డర్ అండ్ టెంపుల్స్ ఇచ్చేసాం. పైన వచ్చినటువంటి పీకాక్ బార్డరే కింద వైపున రెండు సైడ్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా గోల్డెన్ కడి ప్యాటర్న్ బార్డర్ వచ్చేసింది. సో కింద బార్డర్ మనకి ఈజీగా ఒక 10 to 12 inches బార్డర్ తీసుకున్నాం. బాడీ పార్ట్ అంతా కూడా మనకి మంచి ప్లమ్ కలర్ వాటిపైన గోల్డెన్ జరీ వీవింగ్ తో ఇలా డైమండ్స్ ఫామ్ అవుతున్నాయి. డైమండ్స్ మధ్యలో ఫ్లోరల్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పింక్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్ లో కూడా తీసుకున్నాము. ప్రైస్ 12,200. మన నెక్స్ట్ కాంబినేషన్ బ్లూలో ఉంటుందండి. శారీ బ్లూకి మంచి గ్రే కలర్ కాంబినేషన్. పైన వైపున ఈజీగా 4 inches గ్రే బార్డర్, మధ్యలో సిల్వర్ కడ్డి ప్యాటర్న్, కింద వైపున మనకి 6 to 7 inches బార్డర్. ఫస్ట్ వచ్చేసి సిల్వర్ జరీ వీవింగ్ తో రుద్రాక్ చుట్టూ క్రీపర్స్. నెక్స్ట్ బార్డర్ ఏదైతే ఉందో సిల్వర్ జరీ వీవింగ్ తో డైమండ్ ప్యాటర్న్. బాడీ పార్ట్ అంతా మనకి కింది నుంచి పై వరకు సిల్వర్ జరీ వీవింగ్ తో మోటివ్స్ వచ్చేసాయి. మధ్య మధ్యలో ఇలా ఫ్లోరల్స్ ఇచ్చారు, కానీ ఫ్లోరల్స్ లేకుండా కూడా కంప్లీట్ మోటివ్స్ తో స్ప్రెడ్ అయిపోయింది. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ తో అండ్ బ్లౌజ్ మనకి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్ లో కూడా తీసుకున్నాము. ప్రైస్ 9,000 పడుతుంది. మన నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. సూపర్ గా ఉందండి శారీ ప్యాటర్న్, చూస్తున్నారు కదా. మనకి పైన వైపున 4 inches కాంట్రాస్ట్ బార్డర్ సిల్వర్ జరీ వీవింగ్ తో నీట్ గా పీకాక్స్ అండ్ ఫ్లోరల్ బార్డర్. పైన వచ్చినటువంటి బార్డరే కింద కూడా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి థ్రెడ్ వీవింగ్ అంటే రెడ్ కలర్ కాంట్రాస్ట్ తో డైమండ్ ప్యాటర్న్ బార్డర్ అండ్ నీట్ గా మళ్ళీ చెక్డ్ ప్యాటర్న్ బార్డర్. ఒక బాక్స్ లో ఫ్లోరల్స్, ఒక బాక్స్ లో పీకాక్ బార్డర్ ఇచ్చేసి ఎండ్ చేశాము. మీరు కంప్లీట్ గా కట్టుకుంటే ఇంత బాగా ఎలివేట్ అవుతుంది. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, సిల్వర్ జరీ వీవింగ్ తో రుద్రాక్ష స్టైల్ మోటివ్స్ శారీలో నిండుగా స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్ లో కూడా తీసుకున్నాము. ప్రైస్ వచ్చేసి 12,280 పడుతుంది. మన నెక్స్ట్ కాంబినేషన్ రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. పైన వైపున మనకి 4 inches మంచి గోల్డెన్ కడి ప్యాటర్న్ జిగ్జాగ్ స్టైల్లో, కింద వైపున టెంపుల్స్ ఇచ్చేసి ఎండ్ చేసాము. పైన వచ్చినటువంటి బార్డరే కింద 6 inches జిగ్జాగ్ ప్యాటర్న్ బార్డర్. సెకండ్ వచ్చేసి పీకాక్ బార్డర్ ఒక 4 inches. సో మనకి మొత్తం ఒక 10 inches బార్డర్ తీసుకున్నాము. పెద్దగా ఉంటుందండి బార్డర్, ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు చాలా బాగా కనబడుతుంది. బాడీ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో చిన్న చిన్నగా ఫ్లోరల్ బూటీస్ శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. రెడ్ పైన గోల్డ్ కదా, బాగా ఎలివేట్ అవుతుంది. పళ్ళు కూడా చూసేయండి, మంచి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది గోల్డెన్ జరీ వీవింగ్ తో. మెయిన్ గా జిగ్జాగ్ స్టైల్లో ఉంటుంది పళ్ళు అంతా కూడా. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీలో వచ్చినటువంటి పెద్ద బార్డర్ బ్లౌజ్ లో తీసుకున్నాము, మనకి హ్యాండ్ కి కంప్లీట్ గా సరిపోతుంది, అంత బాగుంటుంది. ప్రైస్ 12,200. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ. బ్లూకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. పైన వైపున మస్టర్డ్ ఎల్లో షేడ్ ఉందండి ఒక 4 inches, అది కూడా పీకాక్ ప్యాటర్న్ బార్డర్. కింద వైపున మనకి పీకాక్ బార్డరే ఒక 3 lines లో ఇచ్చేసి మధ్యలో మాత్రం డైమండ్స్ ఇచ్చారు. 2 peacock borders, డైమండ్ అండ్ మళ్ళీ పీకాక్ బార్డర్. సో మీరు కంప్లీట్గా కట్టుకుంటే పీకాక్ బార్డర్సే ఎలివేట్ అవుతూ ఉంటాయి. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, బ్లూ పైన సిల్వర్ జరీ చెక్స్ వచ్చేసాయి కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ. అండ్ అలాగే సిల్వర్ జరీతో ఫ్లోరల్ మోటివ్స్ శారీలో అక్కడక్కడ నీట్గా స్ప్రెడ్ చేసేసారు. పళ్ళు చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ ఎల్లో పళ్ళు గోల్డెన్ జరీ వూవెన్ పళ్ళు వచ్చింది. మనకి ఈ శారీలో ఏంటంటే సిల్వర్ గోల్డ్ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్. శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాము. ప్రైస్ వచ్చేసి 12,200. మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూస్తున్నారు కదా, పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. బోత్ ది సైడ్స్ మనకి పర్ప్లిష్ బార్డర్స్ వచ్చేసాయి. పైన వైపున 4 inches, అది కూడా మనకి బర్డ్ స్టైల్, నీట్గా ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్. పైన వచ్చినటువంటి బార్డరే కింద మనం 2 sides ఇచ్చేసి మధ్యలో అండ్ సైడ్స్కి కడి ప్యాటర్న్ బార్డర్ ఇచ్చేసి ఎండ్ చేసాము. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, కింది నుంచి పై వరకు మనకి సిల్వర్ జరీ వీవింగ్తో క్రీపర్స్ అండ్ పెద్ద పెద్దగా లీవ్స్ వచ్చేసాయి. అండ్ బాడీ పార్ట్లో నిండుగా స్ప్రెడ్ అయిపోయిందండి, ఎక్కడ కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ స్ప్రెడ్ అయిపోయింది. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాము.
ప్రైస్ వచ్చేసి 12,700. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లోని కుప్పరం శారీస్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పంపించేయండి. పట్టు శారీస్ కదా, ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాను. మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.